క్రీస్తునందు ప్రియమైన టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. మా తండ్రి గారైన రెవరెండ్ డాక్టర్ పుల్కూరి రమేష్ బాబు గారు దైవ సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా విని నజరుడైన యేసు నామములో మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, నేటి దిన బైబుల్ వాక్యముగా వెలుగు అనే అంశాన్ని గురించి మనము ఈరోజు దేవుని గ్రంథం నుంచి లూకా సువార్త 2వ అధ్యాయంలో మనము చూస్తున్నాం. 29:32, నాథా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగానో నీ ప్రజలైన ఇశ్రాయేలునకు మహిమగానో నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచితిని. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, ఇదిగో ఈ వాక్యాన్ని కూడా ఆశీర్వదించాయా, దీవించాయా, నీ కృపల వర్ధల చేయమని వేడుకుంటున్నాను. నజరేయుడా, నీవే నీ మందసంతో నన్ను చేరువచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రణామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మాదయి సువార్తలో మనము చదువుకున్నాం 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, ఆమె ఒక కుమారుని కరుణో తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించునో, పాపముల నుండి రక్షించే దేవుడో అని చెప్పేసి ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. ఆయనకు యేసు అను పేరు పెట్టుదురో. ఆయన ఎలా జన్మిస్తాడు అనేది అంటే చూస్తే, ఆయన జన్మ ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరుణో. అతడు ఇమ్మానుయేలుగా ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు అని, ఇమ్మానుయేల్ దేవుడు మనకు తోడు అని చెప్పేసి దేవాదేవుడి వాక్యం ద్వారా మనకు ఆదరణ కలగ చేస్తూ ఉన్నాడు. ఆ జగత్ రక్షకుడు ఎలా వచ్చినాడు, వెలుగుగా వచ్చినట్లుగా ఎలా వెలుగైతున్నాం, ఇదిగో మన పాపములు తీసివేయటం ద్వారా. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తున్నాం, ఇదిగో ఆమె ఒక కుమారుని కరుణ తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. రక్షించుట, కాపాడుట, ఆదరించుట అనేది ఇక్కడ చూస్తున్నాం. రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, ఆదరించే దేవుడు. ఏమిటి రక్షణ? రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి ప్రేమైన దేవుని బిడలారా? రక్షణ అంటే రక్షణ లేని స్థితిలో ఉన్న బిడలకు, ఆపదలో ఉన్న బిడలకు, శత్రువుల చేత బంధింపబడున్న బిడలకు, ఇదిగో నిరాశలో కృంగి ఉన్న మానవులకు, నిరాశలో ఇదిగో భయంకరమైన రోగములను, దిక్కుముక్కు లేక ఆదరణ లేక కొట్టుమిట్టాడుచున్న ప్రజలకు, అయ్యో సమస్యలు, బాధలు, వేదనలు, కష్టము, కన్నీరు, దుఃఖము, శాంతి లేని స్థితి, భయం కలిగిన స్థితి, ఆందోళన కలిగిన స్థితి, దుఃఖము కలిగిన స్థితి, అనే ఉన్నాయి. సమాధానం లేదు, అనే ఉన్నాయి. ఆస్తులు ఉన్నాయి, ఆస్తిపాస్తులు విస్తారంగా ఉన్నాయి, నెమ్మది లేదో, అన్నీ ఉన్నాయి. కుటుంబంలో ఆరోగ్యం సరిగా లేదు, అన్నీ ఉన్నాయి. కుటుంబంలో భద్రత లేదు, అన్నీ ఉన్నాయి. ఈ ఉద్యోగానికి భద్రత లేదు, ఈ ఆయుష్కు భద్రత లేదు, ఈ శరీరానికి భద్రత లేదు. వీటన్నిటి నుంచి రక్షణ ఇచ్చే దేవుడు ఆయనే ఇమ్మానుయేల్ దేవుడని వాక్యము సెలవిస్తుంది. మన పరిస్థితి ఎంత భయంకరమైన స్థితిలో ఉందో ఒక్కసారిగా మనము గమనించినట్లయితే, ప్రసంగి గ్రంథకర్త తెలియచేస్తున్నాడు 4వ అధ్యాయంలో 1వ వచనం, పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధములైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించుదని. అయ్యో సూర్యుని క్రింద అన్యాయ క్రియలు జరుగుతున్నాయి. అన్యాయము, లోకమంతా అన్యాయమే. సృష్టిలో 7 ఖండాలలో ఉన్న ప్రజలు అన్యాయమైపోయినారు. అన్యాయము, ఎవరి అన్యాయం చేసేది? సైతాను ఏం చేస్తుంది? ఆ బిడలకు రోగాలు కలగజేస్తుంది, సమస్యలు కలగజేస్తుంది, వారి జీవితాలతో చెలగాట మాడుతూ ఉంది. అయ్యో వారికి భద్రత లేని స్థితి, క్షేమము లేని స్థితి, దేనికి గ్యారెంటీ లేదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, అలాంటి స్థితిలో ఆ యొక్క సాతాను మానవులను అన్యాయంగా స్థితిలో పెట్టినట్టుగా చూస్తున్నాం. ఎందుకు ఈ అన్యాయంలో పడిపోయినామో? అదుగో అలనాడు ఆదామవులు చేసిన పని, నీవు దాన్ని తినవద్దని చెప్పిన, ఇదిగో దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను మీరినప్పుడు వారేమైనారు? దేవు నుంచి దూరమైపోయి దేవుని స్వరూపము పోలికను పోగొట్టుకునే సాతాను స్వరూపాన్ని, సాతాను పోలికను, సాతాను యొక్క కటిక చీకటిని ధరించుకొని అన్యాయమైపోయినాం, దుఃఖంలో ఉన్నాం, వేదనలో ఉన్నాం,
భయంకరమైన కష్టంలో ఉన్నాం, రోగంలో ఉన్నాం. ఇదిగో శాంతి లేని కుమారుడా, శాంతి లేని కుమార్తె, ఇదిగో దుఃఖంతో ఉన్నావా, వేదనతో ఉన్నావా, ఇదిగో సమస్యల్లో ఉన్నావా, కడు దీనస్థితిలో ఉన్నావా, ఏసో వైపు చూడా, ఆ రక్షకుడు ఆయన నీ పాపాలను కడుగుతాను అని చెప్పేసి, నా పాపాలను కడుగుతాను అని చెప్పేసి ఆయన ఇదిగో మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఆయన ఒక కుమారుని కరణ తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును అంటాడు. పాపాల నుంచి రక్షిస్తాడు. పాపము, ఆదాం చేసిన పాపం నుంచి మనం ఎప్పుడైతే దూరమైపోతామో, ఆదాం చేసిన పాపం వలన వారు ఏమైనారు, ఏదేని వనానికి దూరమైపోయినారు, సంతోషానికి దూరమైపోయినారు, దేవునితో సహవాసానికి దూరమైపోయినారో, వారికి గచ్చ పదలో ముళ్ళ పదలో వారు దేవుని చూడలేని స్థితి, గుర్తుపట్టలేని స్థితి, దేవుని సన్నిధిలో ఉండడానికి అర్హత లేని స్థితిలో వారు ఉన్నారు. ప్రేమైన దేవుని బిడలారా, అలాంటి స్థితిలో నుంచి ఆ పాపాన్ని తీసివేస్తే ఆ పాపము ద్వారా లోకానికి వచ్చిన, లోకంలో ఉన్న ప్రజలందరికీ వచ్చిన బాధ అయితేం, వేదన అయితేం, సమస్య అయితేం, కష్టం అయితేం, కన్నీరైతే, ఇరుకైతేం, ఇబ్బంది అయితేమి, ఆందోళన అయితేం, వీటన్నిటినీ రక్షణ ఇచ్చే దేవుడు. పాపం ఎప్పుడైతే తీసివేయబడుతుందో ఆ పాపం ద్వారా మానవులకు మనకు సంప్రదించిన, సంప్రాప్తించిన మిగతా ఇక ఆ లోపాలు, దోషాలు, సంకటాలు, బాధలు ఇవన్నీ తీసివేసే దేవుడని దైవ వాక్యము స్పష్టంగా తెలియచేస్తోంది. మానవుల పరిస్థితిని మనం గమనించినట్లయితే ప్రసంగి గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో పిమ్మట సూర్యుని క్రింద జరిగి వివిధమైన న్యాయక్రియలను గురించి నేను యోచించదని, బాధింపబడువారు ఆదరించు దిక్కు లేక, ఆదరించే వాళ్ళు లేరంట. బాధింపబడుతున్నాం రోగం చేత, సమస్య చేత, బాధ చేత, కష్టం చేత, అయా నీకు ఆదరణ లేదో, ఇదిగో అన్నీ ఉన్నాయి, కుటుంబంలో నెమ్మదే లేదో, అన్నీ ఉన్నాయి, కుటుంబంలో దుఃఖం ఉంది, అన్నీ ఉన్నాయి, కుటుంబంలో భార్య అంటే భర్త కాదు, భర్త అంటే భార్య కాదు, ఇదిగో కుమారులు తండ్రి తల్లిదండ్రుల మాట వినడం లేదు, కుమార్తె తల్లిదండ్రుల మాట వినలేదు, ఒకవేళ తల్లిదండ్రుల మాట విని వివాహమైనా ఈ కుమార్తెకు సంతానం కలగడం లేదు, ఈ ఇదిగో ఈ అల్లుడి ఈమెను బాధ పెడుతూ ఉన్నాడు, ఈ ఉద్యోగం ఉంటుందో పోతుందో, ఈ సమస్య ఏమైతే, ఇంత భయమే, ఇంత ఆందోళన, ఇంకా ఎవరు ఈ బాధ పెట్టేది. ఇక్కడ చూస్తున్నాం ప్రసంగి గ్రంథకర్త తెలియచేస్తున్నాడో ప్రసంగి 4వ అధ్యాయం, బాధింపబడివారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్ళు విడుచుదురో. ఏడుస్తుంది లోకము, 7 ఖండాలలో ఉన్న ప్రజలు అందరికీ దుఃఖమే, అందరూ బాధింపబడుతున్నారు, అందరూ దుఃఖములతో ఉన్నారు, విలాపముతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, కష్టంతో ఉన్నారు. ఇక చూడో ఆదరించు దిక్కు లేక కన్నీళ్ళు విడుస్తూ ఉన్నారు. వారిని బాధ పెట్టివారు బలవంతులు. ఎవరు బాధ పెట్టేది? సైతాను బాధ పెడుతోంది. కాబట్టి పాపాలను క్షమించే దేవుని వైపు రా, ఆయన నిన్ను ఆ సాతాను నుంచి విడిపిస్తాడు. ఆయన శిలువ రక్తంతో నిన్ను నన్ను కడుగుతాడు, నిన్ను నన్ను విమోచిస్తాడు, నిన్ను నన్ను దీవిస్తాడు. ప్రేమిన కుమారుడా, దేవుని వైపు చూడు, వచ్చేసాయి దేవుని సన్నిధానికి అని చెప్పేసి వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి బాధింపబడివారు బలవంతులైతే వారి నుంచి నిన్ను నన్ను విడిపిస్తాడని దైవవాక్యము తెలియచేస్తోంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ, ఇదిగో పాత నిబంధనలో ఆదరణకర్త లేకపోయినప్పటికీ ఆయన సిలువలో ఇంకా మరణించలేదు, ఆయన రక్తంతో కడగలేదు, కాబట్టి అక్కడ ఆదరణ లేకపోయినప్పటికీ నూతన నిబంధనలో ఆదరించే కర్త మనకున్నాడు. కాబట్టి ఇదిగో ఏ రోజు మనము ధన్యులము, ఆయన రక్తం ధరికి వచ్చి ఆయన సన్నిధానంలో మనము ప్రతి విధమైన సమస్య నుంచి విడిపింపబడాలా అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. ఇదిగో మానవులందరూ కొట్టుమిట్టాడుతున్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరికీ, అందరూ బాధింపబడుతున్నారు. బాధించేవాడు బలవంతుడు, ఆదరించేవాళ్ళే లేరు అని చెప్పేసి ప్రసంగి గ్రంథకర్త ప్రసంగి 4వ అధ్యాయం 1వ వచనము 2వ వచనము తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డ, ఇదిగో వీరందరూ వీరి ఫస్ట్ పరిస్థితి ఏ విధంగా ఉందో అధికమైన చూస్తే, ఇదిగో విలాప వాక్యములు 1వ అధ్యాయము, జన భరతమైన పట్టణం ఎట్లు ఏకాకి దుఃఖక్రాంతమాయనో. ఎప్పుడు నీ హృదయంలో దుఃఖమా, నీ మనస్సులో దుఃఖమా, నీ కుటుంబంలో దుఃఖమా, ఇదిగో ఈ రోగంతో దుఃఖిస్తున్నావా, ఈ ఆర్థిక ఇబ్బందులతో దుఃఖిస్తున్నావా, ఈ సమస్యలతో దుఃఖిస్తున్నావా, శత్రువు బాధ పెడుతూ ఉన్నాడా, భయపడవద్దు, ఏసు వైపు చూడు, ఆదరించే నాదుడు ఇప్పుడు మనకు సిలువలో రక్తము కార్చి మనకు ఆదరణనిచ్చిన దేవుడు. ప్రయాసపడి భారము మోసుకుని వారలారా, మీ భారాన్ని అంతా తీసివేస్తాను,
నా వైపు చూడండి, నా దగ్గరికి రండి అని చెప్పేసి దేవా దేవుడు తెలియచేస్తాడు, మీకు విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. నమ్ముదామా యేసును, నమ్ముదామా యేసు యొక్క శిల్వ శక్తిని. ఇంకా మన పరిస్థితి ఆ విలాప వాక్యాల్లో తెలియజేసాది విధవరాలు వంటిది, ఆయన విధవరాలు వంటిగా ఉన్నారు. మానవులందరూ భర్త చనిపోయిన స్థితి, ఇదిగో తల, ఇదిగో ఆమెకో ఆదరణ లేదో, భర్త లేడో, ఆమె బ్రతికే గందరగోళంగా ఉంది. అలాంటి స్థితిలో ఉన్నావా ప్రేమైన కుమార్తె, కుమారుడా, ఆదరించే దేవుడు సిలువ వైపు చూడు. ఆయన నీ పాపాలు తీసివేస్తానంటాడు, నీకు వెలుగునిస్తానంట లూకా సువార్తలో. కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా, ఇదిగో అది రెండవ వచనం చూస్తాం. విలాప వాక్యంలో రాత్రి ఎందదు బహుగా ఏడ్చుచున్నది, అందరూ ఏడుస్తున్నారు. లోకమంతా ఏడుకండలో ఉన్న మానవులు అందరూ ఏడుస్తున్నారు. ఉన్నవాడికి ఏడిపే, లేనివానికి ఏడిపే, వీళ్ళు ఏడిపే. ఇదిగో బలగం ఉంది, డబ్బు ఉంది, మంచి ఉద్యోగాలు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే నీకు మనశ్శాంతి ఉందా లేదే, నీకు నెమ్మది ఉందా లేదే, నీకు ఆదరణ ఉందా లేదే. పేదవాడికి కష్టమే ఉంది, ఉన్నవాడికి కష్టమే ఉంది. పేదవానికి భద్రత లేదు, ఉన్నవానికి భద్రత లేదు, అందరికీ అయితే భద్రత ఇచ్చే దేవుడు యేసు అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రేమైన దేవుని కుమారుడా, యేసు వైపు రా, యేసు వైపు చూడా, ఆయన నిన్ను నన్ను ఆదరిస్తాడు, కరుణించే దేవుడని మనకు తెలియచేస్తున్నాడు. ఇప్పుడు ఆయన లోక పాపాలను కడగడానికే ఈ లోకానికి వచ్చినాడు. పాపం ద్వారా వచ్చిన ప్రతి విధమైన శాపాన్ని నీవు జీవించిన కొద్ది కాలము, ఇది ఎన్ని సంవత్సరాలు, అబ్రహాం ఆశీర్వాదం అయితే 120 ఏళ్ళు, ఈ లోకంలోనే నీవు పరలోకపు సుఖాన్ని అనుభవించాలా, ఈ లోకంలోనే నువ్వు సంతోషంగా సమాధానంతో నెమ్మదితో ఇదిగో జీవించాలని దైవవాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో తెలియజేస్తోంది. ఇదిగో నీ చిత్తము పరలోకముందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక. దేవుని చిత్తము తన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలా, సమాధానంగా ఉండాలా, నెమ్మదిగా ఉండాలా, ఐశ్వర్యవంతులుగా ఉండాలా, భయం లేని స్థితి, ఆందోళన లేని స్థితి, వేదన లేని స్థితి, కష్టం లేని స్థితి, కన్నీరు లేని స్థితి, తన బిడ్డలు సుభిక్షముగా సంతోషముగా ఉండాలని దేవుని చిత్తము. ఆ చిత్తము నీ చిత్తము పరలోకముందు నెరవేరునట్లు పరలోకములో ఏడుపు ఉండదు, బాధ ఉండదు, కష్టం ఉండదు, కన్నీరు ఉండదు, బాధ పెట్టే వాళ్ళు ఉండరు, అక్కడ ఏ దోషం ఉండదో, అక్కడ జాయ్, సంతోషం, అలాంటి స్థితి భూమి మీద ఇవ్వడానికి ఆ దేవుడు మత్తయి సువార్తలో వ్రాసి పెట్టినాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంత ఆదరణను మనమెందుకు పొందకూడదు, నీవెందుకు పొందకూడదు, నేనెందుకు పొందకూడదు. ఒకే ఒక మాట, యేసు వైపు చూడు, ఆయన రక్తం వైపు చూడు, ఆయన సన్నిధికి రా, ఇదిగో పాపాలు ఒప్పుకో, మారమనసు పొందు, బాప్తీసం తీసుకో. ఆయన సన్నిధానంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి పరిశుద్ధాత్మలు నీలో నివసిస్తూ నీకు ముద్ర వేసి ఆదరించే దేవుడని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ ఒక దైవజనుని చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో 29వ వచనము, నాథా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగ్గాను. అన్యజనులకు బయలుపరచుటకు వెలుగంట, వెలుగ్గా ఈ దేవా దేవుడు, ఈ క్రీస్తు ప్రభుల వారు, శిలువధారి మన జగత్ రక్షకుడు, మన ప్రియ ప్రభు అన్యజనులకు వెలుగు అనేది ఇక్కడ తెలు. అన్యజనులు ఎవరు? దేవుని ఎరుగని బిడ్డలు, అందరూ దేవుని బిడ్డలే కదా. ఏడు ఖండాలలో ఉన్న ప్రజలందరూ దేవుని పిల్లలే కదా. అవునా? దేవుని పిల్లలే. అయితే ఆదాము సంతానం ఏమైపోయింది? ఇదిగో ఆజ్ఞ మీరి వారు ఏమైపోయినారు? దేవునించి త్రోసివేయబడినారు, దుబ్బివేయబడినారు, ఏదైనా వరం నుంచి బయటికి నెట్టివేయబడినారు. ఆ యొక్క చెడుతనం ఎలా విస్తరించిందంటే, వారు నోహ కాలం వచ్చి లోపల జల ప్రళయానికి వచ్చినట్టుగా చూస్తూ అందరినీ చూసి దేవుడు సంతాపడినట్టుగా ఆది కాండ 6వ అధ్యాయం తెలియజేస్తుంది. అయా ఈ ప్రజలు భూమిని ఉండకుండా అందరినీ తుడిచివేస్తానో, నక్కమాడ నోవాకు నేను ఒక్కరిని కాపాడుతాను, నీ సంతానాన్ని దీవిస్తాను, విస్తరింప చేస్తానన్నాడు. అంటే ఆయన జనులను సృష్టించినందుకు అంత బాధపడినట్టుగా చూస్తున్నాం. ప్రేమైన దేవుని కుమారుడా అంటే వీళ్ళందరూ ఏమైపోయినారు? అన్యజనులు అయిపోయినారు. దేవుని బిడలే, అయితే దేవుని పూజించడం మానివేసి విగ్రహాలను పూజించే విధానానికి వచ్చినట్టుగా చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే అలాగే వస్తూ ఉండగా అబ్రహాం వరకు వచ్చే లోపల ఇంకా బాబెల్ గోపురం కట్టడము, ఇంకా వారు ఒకే ప్రదేశంలో అభివృద్ధి చెందాలని ఆశించడము, బానిసలు ఏర్పాటు చేసుకోవడము, బలవంతులైన రాజులు రావడము, ఈ విధంగా వారు విగ్రహాల వైపు తిరిగినప్పుడు దేవుడు సంతాపనట్టుగా చూస్తున్నాం. అందుకే ఒకే ఒక కుమారుని ఎన్నుకున్నాడు అబ్రహామునయా. ఇవి కల్దీయుల ఊరన్న పట్టణంలో నుంచి బయటకు వచ్చేసే అది విగ్రహాల దేశమో, అది
విగ్రహములతో నిండే ప్రదేశం బయటికి రాకుమాడా, తండ్రిని వదిలిపెట్టాయి, దేశాన్ని వదిలిపెట్టి, ఊరు వదిలిపెట్టి, అన్ని వదిలిపెట్టి వచ్చేసాయి, దీన్ని నేను ఆశీర్వదిస్తాను. అలా ఆశీర్వదింపబడినాడు. ఆ అన్య జనుల ద్వారా దేవుడు మొట్టమొదట గోత్రకర్తలతో వారిని ఏం చేసినాడు, గోత్రకర్తల ద్వారా కుటుంబాలను ఆశీర్వదించినాడు, కుటుంబానికి భద్రత ఇచ్చినాడు. రెండవదిగా ఆయన జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాం తర్వాత. ఇదిగో అబ్రహాం ఇస్సాకు యాకోబులో, అదిగో వారి యొక్క 12 గోత్రాల ద్వారా ఆయన ఏం చేసినాడు, ఆ సంతానాన్ని ఐగుప్తులో బానిసలుగా 400 సంవత్సరాలు వాళ్ళు పోషించి గొప్ప నేషన్, ఒక గొప్ప ప్రత్యేకింపడ జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటికి కూడా వారికి 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. వారికి ఏమి ఇచ్చినాడో ధర్మశాస్త్రం ఇచ్చాడు, వారికి మాత్రమే ఇచ్చినాడు, ప్రేమైన ఇస్రాయేలుకే ఇచ్చినాడు. అయితే ఆ నది ఆ దేవాది దేవుడు ఏం చేసినాడు, ఆయన తన కుమారుణ్ణే ఈ లోకానికి పంపినాడు. ఆయనే ఎమ్మాన్యుయేల్ దేవుడు, క్రీస్తు ప్రభు. ఆయన పంపి ఈయన ఏం చేసినాడో లోకానికే వెలుగు, అన్యజనులందరికీ వెలుగు. క్రీస్తు రక్తం ద్వారా అన్యజనులకు కూడా సువార్త ప్రకటింపబడాల. మొట్టమొదట 3 యుగాలు తీసుకున్నమంటే గోత్రకర్తక యుగంలో వారు కుటుంబానికే, వారు ఆ యొక్క ఆజ్ఞ వారికే, కుటుంబానికి ఆ పరిధిలో ఉన్న ప్రజలకు ఆజ్ఞ ఇచ్చినాడు. రెండవదిగా యూదయ జనాంగానికి దశమ ఇదిగో ఏమి ఇచ్చినాడు, 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. యూదులందరికీ ఒక ప్రత్యేకింపబడిన జనాంగము, ఆ జనాంగము యాకోబు సంతానం 12 గోత్రాల వారికి ఇచ్చినట్టుగా చూస్తున్నాము. ఇంకా ఇప్పుడు ఆ గోత్రంలోంచి యూదయ గోత్రం నుంచి యూదయ సింహము, ఆ నజరేయుడు జన్మించి ఆయన లోకానికే వెలుగు, లోకమంతటికీ రక్షణ ఇచ్చినట్టుగా ఈ వాక్యం అది ఆ రక్షణను బట్టి తెలియచేస్తున్నాడు. ఇక్కడ సుమియోనని భక్తుడు, నాథా ఇప్పుడు సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు, అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. అన్య జనులందరికీ వెలిగిస్తాడంట. వెలుగంటే ఏంటి, చీకటి లేని స్థితి, వేదన లేని స్థితి, భయం లేని స్థితి, ఆందోళన లేని స్థితి, కష్టం లేని స్థితి, కన్నీరు లేని స్థితి, అలాంటిది వెలుగు. అయా ప్రజలందరూ చీకటిలో ఉన్నారు. చీకటి అంటే సమస్యలతో, చీకటి అంటే బాధతో, చీకటి అంటే కష్టంతో, చీకటి అంటే ఆందోళనతో, చీకటి అంటే అయ్యో ఈ జీవితం వద్దు అన్నంత భయము ఆందోళనతో ఆ యొక్క జీవితానికి భద్రత లేని స్థితిలో ఈ క్షణం తర్వాత మరణిస్తాననే భయంతో ఉన్న స్థితిని చీకటి తెలియచేస్తుంది. ఆ చీకటిలో ఉన్న భూగోళంలో ఉన్న 7 ఖండాల్లో ఉన్న ప్రజలందరినీ కాపాడాలా, అందరికీ భద్రత ఇవ్వాలా, అందరికీ క్షేమం ఇవ్వాలా, అందరికీ రక్షణ ఇవ్వాలా, అందరూ సాతాన్ నుంచి అందరినీ విడిపించాలా, అందరిని విగ్రహాల నుంచి విడిపించాలా, అందరికీ సమాధానం ఇవ్వాలా, నెమ్మది ఇవ్వాలా, స్వస్థత ఇవ్వాలా, భద్రత ఇవ్వాలా, క్షేమం ఇవ్వాలా. ఒక్క మాటలో అందరికీ ఈ లోకంలోనే పరలోకపు సుఖాన్ని వీరు జీవించిన కాలంలో ఇచ్చి నిత్య పరలోకానికి ఆ బిడ్డలను తీసుకుపోవాలనేది దేవుని నిత్య సంకల్పము. ఆ సంకల్పాన్ని ఈ దైవజనుడు సుమయోనను దైవజనుడు చూసి దేవుని కుమారుడు ఇదిగో యెరూషలేములా కుమారుని ఎత్తుకొని చూస్తూ నాథా అని చెప్పేసి అన్యజనులకు నీవు వెలుగ్గా వచ్చినావు ప్రభు. అవును, ఈరోజు నీ కుటుంబానికి వెలుగు, నా కుటుంబానికి వెలుగు, నీకు నాకే కాదు 7 ఖండముల ప్రజలందరికీ వెలుగు. వెలుగంటే స్వస్థత, వెలుగంటే సమాధానము, వెలుగంటే భద్రత, వెలుగంటే క్షేమము, వెలుగంటే రోగం లేని స్థితి, బాధ లేని స్థితి, కష్టం లేని స్థితి, కన్నీరు లేని స్థితి. ఒక్క మాటలో ఇదిగో సాతానుపై విజయము వెలుగని అది క్రీస్తు ప్రభుల వారు లోకమంతటికి అన్యజనులకు వెలుగివ్వడానికి వచ్చినాడని చెప్పేసి అన్యజనులకు యూదులకు అందరికీ ఇవ్వడానికి లోకములు ఉండే మానవులందరికీ ఇవ్వడానికి వచ్చినాడని దైవ వాక్యం తెలియచేస్తోంది. అదే వెలుగు, ఆ వెలిగి ఆ నజరేయుడు, ఆ నజరేయుడే ఆ మనము జరుపుకునే క్రిస్మస్ దారి. ఇదిగో క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభు నీలో పుట్టడం అంటే వెలిగే కుమారుడా. సాతానుపై విజయమే, రోగములపై విజయమే, సమస్యలపై విజయమే వెలుగు. ఆ వెలుగు నువ్వు రోజు అనుభవించాలా. ఇంకా చూస్తున్నాం, నీ ప్రజలైన ఇస్రాయేలకు మహిమగానా, ఇస్రాయేలీలకు మహిమనిస్తాడంట. ఇస్రాయేలు సంతానం అంటే యాకోబు సంతానము, యాకోబు సంతానం అంటే 12 గోత్రాలు, 12 గోత్రాలు అంటే అబ్రహాం, అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత యోసేపు, వీరందరూ ఏమిటి ఎవరిలో ఇస్రాయేలుగా పరిగణింపబడినారు. యాకోబుని ఇస్రాయేలుగా మార్చినాడు అంటే ఇది ఒక ప్రత్యేక జనాంగము. ఆ జనాంగానికి ఏమిస్తాడ, మహిమనిస్తాడంట. మహిమ
మహిమ అంటే ప్రభావము, మహిమ అంటే తేజస్సు, మహిమ అంటే ఆశీర్వాదము, మహిమ అంటే భయం లేని స్థితి, మహిమ అంటే అద్భుతాలు చేసే స్థితి, ఆశ్చర్యాలు చేసే స్థితి, సాతానుపై విజయము పొందే స్థితి, ఎవరికి భయపడని, శత్రువుకు లోబడని స్థితిని మహిమ అంటారు. ఆ మహిమనివ్వడానికి దేవుడు వచ్చినాడని చెప్పేసి అదే క్రిస్మస్, అదే క్రీస్తు ఆ మహిమను మనకిస్తాడని దాయవాక్యము సెలవిస్తుంది. ఆ కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో 4వ వచనం, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవునికంటే కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు. ఇదిగో మానవుని దేవునికంటే కొంచెము తక్కువనిగా చేసి ఉన్నాడు. లోకంలో మనకున్న సర్వ సంపదలు, ఆస్తి పాస్తులు, అష్టైశ్వర్యాలు, మనకు దేవుడు ఏమి ఇచ్చినామో, ఈ లోకంలో ఏం పొందినామో, అవన్నీ మన కుమారులకు వస్తాయి కదా. మనం ఇవ్వకున్న వాళ్ళు తీసుకునే హక్కు, వారసత్వం వాళ్ళకు ఉంది. అదేవిధంగా ఆ నజరేయుడు మనకు సిలువలో దాచినది, పరలోకములు ఇచ్చిన ప్రతి ఐశ్వర్యము ఆయన వారసత్వానికి మనమే, ఆయన మహిమకు వారసుల మనమే. ఎందరు వేసిన అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుడి పిల్లలు. అగుటకు అధికారం ఆయన అనుగ్రహించినాడు, యోహాను సువార్తలో తెలియచేస్తున్నాడు. ప్రేమైన దేవుని కుమారుడా, నీవు యేసు శక్తిని పొందినవాడివి, నువ్వు మహిమ గలవాడివి, నువ్వు తేజస్సు గలవాడివి, నీవు గొప్పవాడవు. కాబట్టి నిన్ను ఎలా తయారు చేసినాడు చూడండి, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో, దేవునికంటే కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో నిన్ను నింపినాడు. ప్రభావం, వెలుగు, తేజస్సు నిన్ను నింపితే ఇంకా నీకు నాకు మహిమ లేదనుకుంటున్నావా, ఇంకా నువ్వు దిక్కులు చిక్కుల్లో ఉన్నావా, వేదనలో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, నీ స్థితి ఏంటి? నువ్వు రాజు కొడుకు, రారాజు కొడుకు, సృష్టికర్త కొడుకు, నీ దేవుడు పరలోకంలో ఉన్నాడు, పరలోకపు ఐశ్వర్యాలన్నీ నీవే. నువ్వు యేసు నమ్ముకుంటే పరలోకంలో దేవుని సన్నిధానంలో కూర్చుండే అర్హత ఉంది. ఆ యేసు నువ్వు ఎప్పుడైతే యేసును నమ్ముకుంటావో, యేసును నమ్ముతావో, యేసును సన్నిధానికి వచ్చి పాపాలు, ఇదిగో పాపాలను ఇదిగో ఒప్పుకొని మారుమనసు పొందుతావో, ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటావో, ఆయన రక్షణలకు చర్తలకు లోబడతావో, పరిశుద్ధాత్ముడే అప్పుడు యేసయ్య బాప్తి తీసుకున్నాడు, పావురము పరిశుద్ధ పరిశుద్ధాత్మరూపులు ఆయన మీదకి ఎలా రాలిందో, నిమిది కూడా ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను ఆవరించుకుంటాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీలో ముద్ర వేయపడి ఉన్నాడు. మీరు దేవాలయం కాదా అంటాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా, మహిమ, దేవుని మహిమ, దేవునికే మహిమ కలుగును గాక. ఎప్పుడు మహిమ కలుగుతుంది? నీవు ఆశీర్వదింపబడినప్పుడు, నీవు దీవింపబడినప్పుడు, నీవు సమస్యల నుంచి విడిపింపబడినప్పుడు, సాతాన్ నుంచి విడిపింపబడినప్పుడు, రోగం నుంచి విడిపింపబడినప్పుడు, సాతాన్ ఎదిరించినప్పుడు దేవుడు మహిమ బలానా కుమారుడా అని ఆయన సంతోషిస్తాడు. కాబట్టి అలాంటి మహిమనివ్వడానికి ఆ నజరేయుడు ఈ లోకానికి వచ్చినట్టుగా దాయవాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా, ఇంకా ఏమిచ్చినాడో, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చినావు, ఇదిగో వాని పాదముల కింద నీవు సమస్తం ఉంచినావు. అన్నీ మన పాదపీఠముల కిందకు ఉంచితే మనం ఇంకా టికానకు లేక ఉన్నాం, మనం ఇంకా భయంతో ఉన్నాం, మనం ఇంకా ఆందోళనతో ఉన్నాం, మనం ఇంకా దుఃఖంతో ఉన్నాం, మనం ఇంకా వేదనతో ఉన్నాం, మనం ఇంకా సమస్యలతో ఉన్నాం. కారణం, నీకు సత్యమో, నీకు అర్థం కాక ప్రియకుమారుడా, యేసు యొక్క సిలువ శక్తి, యేసు యొక్క రక్తం విలువ నువ్వింకా అర్థం కాలేదు. కాబట్టి నువ్వింకా సాతాన్ని నిన్ను జల్లిస్తూ ఉంది, బాధ పెడుతూ ఉంది, రోగాల పాలు చేస్తుంది, సమస్యల పాలు చేస్తుంది, కష్టాల పాలు చేస్తుంది. తిరిగా యేసు వైపు చూడు. నీకు విజయం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ఆ నజరేయుడు. ఆయన పుట్టిందే మనములను విడిపించడానికి, సాతాను నుంచి విడిపించడానికి, పాపాల నుంచి విడిపించడానికి. ఇదిగో పాపముల ద్వారా మానవులందరికీ సంభవించిన సమస్త విధములైన శాపాన్ని తొలగించడానికి, ఒక్క మాటలో సాతాను నుంచి దూరపరచడానికి లోకానికి వచ్చిందని దాయవాక్యము సెలవిస్తూ ఉంది. చూద్దాం, ఇంకా చూద్దాము, అన్ని జనులకు నిన్ను బయలుపరచుడకు వెలుగ్గాను, నీ ప్రజలైన ఇస్రాయేలకు మహిమగాను. ఇస్రాయేలకు మహిమ, ఈరోజు యేసు నమ్ము, నువ్వు కూడా మహిమస్వరూపిగా మార్చబడతావు. కాబట్టి మహిమ అంటేంటి? మహిమ అంటే శక్తి. మహిమ అంటేంటి? అద్భుతాలు చేసేది. మహిమ అంటే ఏంది? రోగాన్ని జయించే స్థితి, బాధలను జయించే స్థితి, వేదనలను జయించే స్థితి, అది ప్రభావము. అలా అంటారు, సర్కస్ల మాయలు జరుగుతాయి, మంత్రాలు జరుగుతాయి, అలా చేయగలుగుతావు, సృష్టిని నువ్వు ఏలే బిడగా ఉంటావు. అలాంటి స్థితి ఆ నజరేయుడు నీకు ఇస్తే నువ్వు ఇంకా నిరాశలో, అయ్యో నా జీవితం నీటి బుడగా, గాలి బుడగా, గందరగోళము, ఈ క్షణం తర్వాత చనిపోదు అనుకుంటు కాదా. యేసు నమ్ముకున్న బిడ్డావో నీవు, చనిపోవడానికి నీకో నీవు చనిపోవో, ఎందుకంటే యేసు నన్నున్నవాడు నూతన సృష్టి, సాతాన్ని నేమీ చేయలేదో. కాబట్టి ప్రేమ, నీ జీవితానికి భద్రత ఉంది, నీ జీవితానికి క్షేమం ఉంది, నీ ఆయుష్కు క్షేమం ఉంది.
కాబట్టి ప్రేమైన దేవుని కుమారా, యేసులో నీవు బహుశక్తివంతుడవని ఈ యొక్క ఆ శక్తిని ఆ శిలువదారి ఆ క్రీస్తు ప్రభుల వారు మనకు దయచేసినందుకు స్తుతులు స్తోత్రము చెల్లించుకుము కాక. ఇంకా చూద్దాం కింది వాక్యము. నువ్వు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూచుతుని. సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ అంటున్నాడు. క్రీస్తును పట్టుకొనే సుమయోను ఆ పిలవాన్ని, ఆ యొక్క ఆ దైవ కుమారుణ్ణి ఇదిగో యెరూషలేముకి వచ్చినప్పుడు యెరూషలేములో ఆ కుమారుని ఎత్తుకొని ఆ యొక్క సుమయోను భక్తుడు ఏంది, ఇదిగో నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూస్తున్నా, ఇదిగో నిన్ను నేను కనులారా చూస్తున్నా, కనులారా చూస్తున్నా అంటున్నాడు. రక్షణ సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ, రక్షణ ప్రేమైన దేవుని బిడలారా, యేసును నమ్ము, నువ్వు రక్షింపబడతావు, నీవును నీ ఇంటి వారిని రక్ష, ఆ యేసునందు ప్రవేశనందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షింపబడతారని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో నీ క్రియల ద్వారా కాదు ప్రేమైన దేవుని బిడలారా, యేసును విశ్వసించడం ద్వారా నీకు రక్షణ వస్తుంది. ఏదో నేను అది చేసి ఇది చేసి రక్షణ పొందుతానని కాదు. నజరేడు యేసు నామములో ఆయన రక్తపు దరికి రా. ఆయన ఆదరించే దేవుడు, ఆయన ఇదిగో నీ నిన్ను నన్ను ఆదరించి కాపాడే దేవుడు. రక్షణ కృప ద్వారా విశ్వాసము చేత ఉచితముగా మనకు రక్షణ దేవుడు దయచేసినాడు. ఇదిగో ఇంతమంది జగత్తు ఇన్ని కోట్ల ప్రజలు సర్వనాశనం కాకూడదని ఆ లోకనాథుడే భూలోకానికి వచ్చి తన రక్తం ద్వారా లోక పాపాలన్నిటిని కడిగి పవిత్రపరిచి మనకు ఉచితంగా రక్షణ ఇచ్చినాడు. నువ్వెందుకు స్వీకరించకూడదు, నేనెందుకు స్వీకరించకూడదు, స్వీకరించి ఆయన రక్షణ పొందాం, ఆయన ఆశీర్వాదాన్ని పొందుదాం, ఆయన దీవెను పొందుదాం, ఆయన నెమ్మదిని పొందుదాం. ఇదే క్రిస్మస్, ఇదే శుభ సందేశము, ఇదే ఇమ్మాన్యుయేల్ తోడుగా ఉండేది. సాతానుపై విజయమే ఇమ్మాన్యుయేల్ దేవుడు మనకిచ్చింది, రోగములపై విజయమే ఇమ్మాన్యుయేల్ దేవుడు మనకిచ్చింది. ఒక్క మాటలో ఇదిగో ఈ భూలోకంలోనే ఇదిగో నీవు శాంతి సమాధానంతో నెమ్మదితో స్వస్థతతో దేవుడు నీకు ఇచ్చిన ఆయు ప్రమాణం కొద్ది కాలంలో ఇక్కడ పరలోకపు సుఖాన్ని రుచిని నువ్వు చూచి శాశ్వత పరలోకాన్ని పోవాలా అనేది దేవుని యొక్క నిత్య సంకల్పము. ఈ రోజులలో మన పిల్లలు మనకు కలిగిన సంతానము ఈ రోజులలో రోగాలతో బాధలతో సమస్యలతో కష్టాలతో వేదనలతో అయా భయంకరమైన రోగాలతో ఇదిగో పెరాలసితో అలా పడి ఉండి నిక్షిప్తముగా ఎదుగుదల లేని స్థితిలో ఉంటే మనము అంగీకరిస్తామా బిడలను? లేదే. మన పరమతండ్రి కూడా మనములు ఎలా అంగీకరిస్తాడు ప్రేమైన దేవుని కుమారా? నిన్ను కూడా నన్ను కూడా మహిమ ప్రభావంతో తయారు చేసినాడు. నీపై నాపై ఇదిగో ఆయన యొక్క మహిమను కుమ్మరింప చేసినాడు, సాతా నుంచి విడుదల చేసినాడు, మనకు ఐశ్వర్యం ఇచ్చినాడు. ఈ లోకంలోనే మన కుమారులను మనం ఇంతగా ప్రేమించి వారు ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా గొప్పవారుగా వర్ధిల్లాలని ఆశిస్తామే. ఆ పరలోకపు నాథుడు ఇంకెంతగా మనములను ఇంకా గొప్పగా ఆశీర్వదింపబడాలని ఆయన చిత్తము, ఆయన కోరిక, ఆయన ఆలోచన, ఆయన సంకల్పం, అది యొక్క దేవుని యొక్క. అందుకే ఆయన సిలువలో ప్రాణము పెట్టి మనములను సాతాను నుంచి విమోచన కలగచేసి తిరిగి మనకు ఏదైనా వనాన్ని ఇచ్చినాడు, అతి పరిశుద్ధ స్థలము అందరికీ అందుబాటులో పెట్టినాడు, తన ఎందరూ అంగీకరించిన వారందరినీ దేవుని పిల్లల గుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. ప్రేమైన దేవుని బిడ్డ, అదే నిజమైన రక్షణ, అదే క్రిస్మస్ వెలుగు. నమ్ముదామా యేసునా, నమ్ముదామా యేసునా, నిజమైన వెలుగు లేకొద్దామా, నిజమైన రక్షణ లేకొద్దామా, నిజమైన ఇదిగో మహిమతో నింపబడదామా, ఆయన ఆశీర్వాదం పొందుదుమగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి యేసయ్యా, ఇదిగో నీ దైవ దాసుడు సుమయోను భక్తుడు ఇదిగో యేసు కుమారుని బాలు ఎత్తుకొని అయా ఇదిగో సకల ప్రజల ఎదుట ఇదిగో నీవి సిద్ధపరిచిన రక్షణ అన్నాడు. అవును, ఈ రక్షణ నీ క్రిస్మస్, నీ యొక్క శుభ సందేశం ద్వారా, నీ జనమం ద్వారా లోకానికి ఇచ్చినావు అయా. ఇదిగో పరిశుద్ధుడా, నీ రక్తం ద్వారా లోక పాపాలన్నిటినీ కడిగి మమ్మల్ని విమోచించిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములో. చేరి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఏ బిడగే సమస్య ఉందో నజడేసు రామములు, ఆ సమస్య ఇప్పుడే నజడేసు రక్తం ద్వారా కడగబడును గాక. ప్రభువా ఇదిగో ఏ కుమారుడు ఏ కుమార్తె నీ సన్నిధానంలో దీర్ఘ రోగముతో ఉన్న బిడలకు ఇప్పుడే స్వస్థత, అది ఏ జబ్బైనా ఏ స్థితిలో ఉన్నా గందరగోళపు స్థితిలో ఉన్నా యేసు రక్తము ద్వారా స్వస్థత ఇప్పుడే ఈ క్షణమందే కలుగును గాక. అయా నేను నమ్మిన బిడ్డలు నీ మహిమతో ఇప్పుడే నింపబడుదురు కాక. ఇక్కడ వాళ్ళలో ఆశీర్వాదము, నెమ్మది, సమాధానము,
స్వస్థత భద్రత ఐశ్వర్యము ప్రభువా ఏ బిడలకు నాకు మాంద్రకు దాయచేయమని అట్టి స్థితి నీవిచ్చినందుకు నీ కృపలో మమ్మలందరినీ వర్ధల చేసినందుకు ఒక్క మాటలు సాతాను నుంచి మమ్మల్ని దూరపరిచి మాకు నీవు సిద్ధపరిచిన రక్షణ మహిమ ఇదిగో దయచేసినందుకు ఆశీర్వదించినందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసయ్యా ఈ ప్రార్థన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, మీ అందరికీ నా వందనాలు.